పార్లమెంట్ లో మాట్లాడతారు 33% ఇవ్వాలి అని, ఇంకేదో మాట్లాడతారు. ఎందుకు ఇప్పివ్వలేదండి కవిత గారు? మీరు ఒక్కరుంటేనే సరిపోతుందా? తెలంగాణ రాష్ట్రంలో నాలాంటి బిడ్డ వద్దా? తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు మీరు ఎక్కడున్నారు? ఆలోచన చేయండి. ఏం అన్యాయం చేసింది బొడిగ శోభక్క? సిరిసిల్ల మీరే, వేములవాడ మీరే, కోరుట్ల మీరే, జగిత్యాల మీరే. ఒక చొప్పదండి ఎస్సీ నియోజకవర్గం కదా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన రిజర్వేషన్ కదా. ఈ రిజర్వేషన్ లో కూడా సంతోష్ గారి నాయకత్వం డామినేషన్ నడవాలి, రవీందర్రావు గారి డామినేషన్ నడవాలా? ఇదేం అన్యాయం సార్ ముఖ్యమంత్రి గారు? ఒక పేద బిడ్డను, మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డను కదా నేను. నాకు ఇంత అన్యాయం చేసిరు మీరు కాబట్టి ఈ అన్యాయానికి ప్రజలే తీర్పు ఇవ్వాలి.
పార్లమెంట్ లో మాట్లాడతారు 33% ఇవ్వాలి అని, ఇంకేదో మాట్లాడతారు, ఎందుకు మాట్లాడ ఇప్పివ్వలేదండి కవిత గారు? మీరు ఒక్కరుంటేనే సరిపోతుందా తెలంగాణ రాష్ట్రంలో?